విశాఖ జిల్లా నర్సీపట్నం డివిజన్ ఆర్డీఓ సమావేశ మందిరంలో పౌష్టికాహార మాసోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పౌష్టికాహార మాసోత్సవ పోస్టర్ను రిలీజ్ చేశారు. అంగన్వాడీ సెంటర్ పరిధిలోని గర్భిణీలు బాలింతలకు ఎలాంటి ఆహారాన్ని అందించాలనే దానిపై కార్యక్రమంలో అవగాహన కల్పించారు. అంగన్వాడీ కార్యకర్తలు మరింత బాధ్యతగా వ్యవహరించి రాష్ట్ర ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని అర్హులైన మహిళలకు అందించాలని ఎమ్మెల్యే సూచించారు. गौरव मुख्यमंत्री गारी चाला मैं प्रत्येक प्रदेशात्मक कार्यक्रम दयचे वारस्वाम्यू तारीख वरकू मैं कदम चूस चाला पदार्थ चूस्ते मैं ग्रमा ग्राम सें मैं वारी स्थाई में अंदर ईसीडीएस प्रत्येक निर्णय जरूर मरकसारी अंदर ग्रामा ప్రతి ఒక్కరిని కూడా మరి మీ ఇంటి పెట్టలా చూసినందుకు మీరందరూ కూడా మరొకసారి చేరి నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకోండి. నాకు బయలుదేరిలో మీటింగ్ ఉంది, మిస్కి అయితే అందుకనే వెళ్ళాల్సి వస్తుంది. దయచేసి ఒకసారి మీ అందరూ కూడా మీ దగ్గర సెలవు చేసుకుంటూ బయలుదేరుతాను. నమస్కారం. అయినప్పటికీ మేమేంటంటే ఒక అధికార పూర్వకంగా ఈ యొక్క పనిని ఈ రూపంలో చెల్లించండి అని చెప్పి మేము ఆదేశాలు ఇవ్వడం కోసం ఈ యొక్క ఎగ్జిబిషన్స్ పెట్టి వాళ్ళకి వివరంగా చెప్పడం జరుగుతుంది. వాళ్ళు పంచాయతీ పరంగా అయితే నలుగురు ఐదుగురు వర్కర్స్ కలిసి పెట్టుకుంటారు. మళ్ళీ గ్రామాల్లో ఎవరికి వాళ్ళే ఇండివిజువల్ గా ఒక రోజున అంగన్వాడీ కేంద్రాల్లో పెట్టడం జరిగింది. వాళ్ళకి ఉండే నలుగురు ఐదుగురు గర్భిణీలు ఒక ఆరుగురు బాధ్యత ఉండొచ్చు. చిన్నపిల్లలు తల్లిలో 20-30 మంది ఉండొచ్చు. వాళ్ళకి ప్రత్యేకంగా ఇలాగ ఎగ్జిబిషన్ పెట్టి అంగన్వాడీ కార్యకర్తలు వాళ్ళందరికీ కూడా వివరంగా చెప్పడం జరిగింది. మందులు వాడుతూ కూర్చోటానికి అవునా, గర్భిణీ స్త్రీ కూడా ఒక సాధారణమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి వ్యక్తి కాకపోతే ఇక్కడ మనము ఒక వ్యక్తులము అక్కడేమో ఇద్దరు వ్యక్తులు ఉంటారు. సో ఇద్దరు వ్యక్తులకి కావాల్సినటువంటి పోషణ కావాల్సినటువంటి జాగ్రత్తలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనము ఎక్కువ అవేర్నెస్ తోటి ఉంచాలి. అందుకనేసేసి ప్రత్యేకంగా సప్లిమెంటరీ మెడిసిన్ వాడిపిస్తూనే పౌష్టికాహారము ఇస్తూనే విశ్రాంతి కూడా తగిన విశ్రాంతి కల్పించకపోయేటట్లయితే బిడ్డ పెరుగుదల మీద దాని ప్రభావం అనేది పడుతుంది. కాబట్టి మనము ఈ మూడు తప్పనిసరిగా పాటించమని చెప్తూ ఉంటాము.